अंदर की नमस्ते नेन रामारो वेलकम टू साईराम टेरेस गार्डन मन गार्डन लो जाम चेट्टुनी एला पेंचुकोवालो मीकु नेनु चेप्पबोतुन्नानु चिन्न चिन्न जाम चेट्लकि मनं एक्कुव कायलु कासेलागा तीसुकोवाल्सिन जाग्रत्तलु టెక్నిక్స్ ఇవన్నీ మీకు నేను చెప్తాను. సో నేను చెప్పబోయే టెక్నిక్స్ అన్నీ మీరు కూడా ఫాలో అయ్యి మీ చెట్లకు కూడా ఎక్కువ దిగుబడి తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో మన కంటెంట్లోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నా వీడియోస్ అన్నీ నేను పెట్టబోయే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీకు అందుతాయి. సో నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. జామ చెట్టు పెంచుకోవాలని ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. జామకాయ ఇష్టం ఉండని వాళ్ళు అంటూ ఉండరు నాకు తెలిసి. సో ఈ జామ చెట్టుని మనం కుండీల్లో పెంచుకోవాలంటే ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే నర్సరీకి వెళ్ళినప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కని సెలక్షన్ చేసుకొని తెచ్చుకోవాలి. అంటుకట్టిన మొక్కలే తీసుకొచ్చుకోవాలి. ఈ అంటుకట్టిన మొక్కని తీసుకొచ్చుకొని మన దగ్గర పెట్టుకున్న తర్వాత ఏం చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇది నా దగ్గర దగ్గర 1.5 ఇయర్ నుంచి ఈ జామ చెట్టు ఉంది. సో ఇప్పటికీ 5 కాయలు వచ్చాయి మాకు. ప్రస్తుతం 2 జామకాయలు ఉన్నాయి. ఆ తర్వాత కొత్తగా చిగుర్లు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ 4 ఫ్లవర్స్, ప్రతి ఒక్క కొమ్మకి ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయి. చూసారా, మొత్తం ఫ్లవరింగ్ వచ్చేసింది. కొమ్మ కొమ్మకి ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. సో ఈ ఫ్లవర్స్ మనకి పిందెలుగా మారి కాయలు వస్తాయి. సో వీటికి మనం ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే, మీరు జామ చెట్టును పెంచుతున్నారు అయినా మీకు కాయలు రావడం లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, చెట్టు పెద్దగా అవుతుంది కానీ పూత రావట్లేదు, పిందె రావట్లేదు. సో అప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిందల్లా జామ చెట్టుని చిగుర్లు తీసేసేయాలి. తల అంటాం కదా మనం, ఆ పైన చిగురిని తుంచేయాలి. ఇక్కడ నేను చిగురు తెంపేశాను చూడండి, ఇలా పట్టుకుని ఇలా చిగురు తెంపేస్తాము. సపోజ్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఈ చిగురు తెంపాలి. ఇక్కడ ఇక్కడ ఫ్లవరింగ్ ఉంది, ఇది ఇప్పుడు నేను ఇది తెంపను. మీకు చెప్పడానికి చూపించడానికి నేను చెప్తున్నాను. సో ఆ తలలు విరిచేస్తే మనకు అక్కడి నుంచి బ్రాంచెస్ మళ్ళీ 2 కొత్త కొమ్మలు వస్తాయి. ఆ కొత్త కొమ్మ నుంచి మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనకి ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, అయినా కొమ్మలు బ్రాంచెస్ మన చెట్టు బుషీగా పెరిగింది కానీ మనకి కాయలు అనేది రావడం లేదు. సో అలాంటప్పుడు ఈ ముదురాకుల్ని తీసేయాలి. ఈ ముదురాకుల్ని ఇలా తీసేసి పడేస్తే మనకు అక్కడి నుంచి కొత్త చిగుర్లు ఈ ప్లేస్లో నుంచి, మనం ఎక్కడైతే ఆకులను తీసేసామో ఆకులను తీసేసిన ప్లేస్ నుంచి కొత్త చిగుర్లు స్టార్ట్ అయ్యి వాటికి ఫ్లవరింగ్ ఓపెన్ అవుతుంది. సో ఇది మంచి టెక్నిక్. నేను ఈ టెక్నిక్ మా నాన్నగారికి చెప్తే, మా నాన్నగారు మా ఊర్లో జామ చెట్టుకి చేశారు. మొన్న మీకు ఆల్రెడీ ఒక వీడియోలో నేను చూపించాను, ప్రతి కొమ్మకి పూలు వచ్చేస్తున్నాయి. పూలు వచ్చాయి, పిందెలు చాలా పిందెలు వచ్చాయి. ఈ విధంగా ఆకులన్నీ తీసేసేస్తే అక్కడి నుంచి మనకి కొత్త చిగుర్లు పుడతాయి. ఇప్పుడు అదే విధంగా పుట్టినాయి ఇవి చూడండి. ఒకే చోట మనం ఆకులు తీసేసిన దగ్గర 1, 2 ఒకే చోట ఇవి 2 వచ్చాయి. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, అండ్ బ్యాక్ సైడ్ ఇటు 1 వచ్చింది, ఇది 1. సో మొత్తం 1, 2, 3, 4, 5, 6 6 వచ్చాయండి. 6 వచ్చాయి. ఈ మళ్ళీ దీంట్లోనే సబ్ రూట్స్ సబ్ బ్రాంచెస్ లాగా వచ్చాయి. సో ఈ విధంగా వస్తుంది. మన కుండీల్లో పెంచుకునేటప్పుడు ఈ విధంగా చేస్తే మనకి చిన్న చెట్టుకే ఎక్కువ కాయలు కాస్తాయి. సో ఇలా ఇవన్నీ తీసేసేయాలి. ఇవన్నీ తీసేస్తే మనకి ఇక్కడి నుంచి కొత్త చిగుర్లు వచ్చి దానికి ఫ్లవరింగ్ ఓపెన్ అవుతుంది. జామకాయ చాలామంది ఇష్టపడతారు, జామ చెట్టును చాలామంది ఇష్టపడతారు. పేదవాడి యాపిల్ అని దీనికి పేరుందండి, తెలుసా లేదా మీకు? పేదవాడి యాపిల్ ఇది నేను చెప్పాను కదా, నా పింక్ జామ. రీసెంట్గా దీనిని చిన్న కుండీలో ఉన్నదాన్ని బకెట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశానని. సో ఈ బకెట్లకు మార్చిన తర్వాత ఇది బాగా వస్తుంది. సో వీటికి అన్ని మొక్కలకు ఇస్తున్నట్లుగా ఎగ్ ఆయిల్ మిశ్రమం ప్రతి ఒక్కటి మనం చేసుకునే ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తున్నాను. జామ మొక్కలకు కూడా కంపోస్టు, వర్మి కంపోస్టు, మనం కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ ఇవన్నీ ఇస్తున్నాను. కోడిగుడ్డు పెంకులు, ఎగ్ షెల్స్, అలాగే టీ పౌడరు, ఇట్లాంటివన్నీ అన్ని మొక్కలకు ఇస్తున్నట్లుగా వీటికి కూడా ఇస్తున్నాను. సో నా ఈ పింక్ జామకు కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. ఇది చూడగానే నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా చిన్న మొక్క ఇది. ఇది యాక్చువల్గా విత్తనం వేస్తే వచ్చిన మొక్క. దీన్ని మాకు తెలిసిన వాళ్ళు ఇస్తే నేను పెంచుకున్నాను.
ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది దీనికి కూడా. సో ఇది కూడా సేమ్ మనం చిగుర్లు విరిచేస్తే అక్కడి నుంచి సబ్ బ్రాంచెస్ వస్తాయి. ఇప్పుడు ఈ చిన్న మొక్కకి నాకు ఎన్ని కొమ్మలు వచ్చాయో చూడండి, ఎన్ని కొమ్మలు వచ్చాయో చూడండి చిన్న మొక్కకి. సో ఇది పింక్ జామ, ఇది కాయ ఎలా వస్తుందో చూడాలని నాకు నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. ప్రతి కొమ్మకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఈ మొక్కలకి మెయిన్ డిసీజెస్ ఏమొస్తాయంటే అండి, మిల్లీ బగ్స్ ఉంటాయి కదా, మిల్లీ బగ్స్ అటాక్ అవుతాయి. చీమలు, చీమలు కూడా వస్తాయి కొత్త చిగుర్లు. చూసారా ఇక్కడ చీమలు, చీమలు వచ్చేసాయి దీనికి. సో దీనికి ఏదైనా స్ప్రే చేయాలి. ఇప్పుడు మెయిన్గా వచ్చే డిసీజ్ అయితేనండి మిల్లీ బగ్స్, పిండి నల్లి అంటాం కదా, అది వస్తుంది. నాకు ఇంతవరకు అయితే వేరే పురుగులు ఎలాంటివి అయితే ఈ చెట్లకు నేను చూడలేదు. నా దగ్గర మిల్లీ బగ్స్ కూడా అటాక్ కాలేదు. సో ఎప్పుడన్నా ఒకటి అట్లా పట్టిందంటే నేను చేతితో నలిపేస్తాను, అది అంతటితోటే పోతుంది. ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి డిసీజెస్ రాలేదు ఈ మొక్కకి. అప్పుడప్పుడు కింద మటుకు చీమలు పడుతుంటాయి, అవి మళ్ళీ నేను వెనిగర్ స్ప్రే చేసుకుంటూ ఉంటాను, పసుపు వేస్తాను. సో వాటికి వెళ్ళిపోతాయి. కింద ఉందండి నాది పెద్ద జామ చెట్టు, దానికి కూడా నేను చూపిస్తాను. సో ఇది కాకుండా మనం ఈ విధంగా చేసినా కూడా మనకి ఇంకా కాయలు రాలేదంటే ఇంకొక టెక్నిక్ ఉందండి. అదేంటంటే సపోజ్ ఈ కొమ్మ ఉంది, ఈ కొమ్మకి మనం ఇక్కడి వరకు ఆకులు తీసేసాము, అయినా మనకి కాయలు రావడం లేదు. సో అలాంటప్పుడు ఈ కొమ్మను కిందికి వంచి, కిందికి వంచేసి ఇక్కడ ఒక తాడు కట్టేసి దీన్ని కిందికి వంచి రాయసపుడి చెట్టులో పెడితే అది స్ట్రెస్కి గురయ్యి దానికి ఏదో జరిగిపోతుందని ఫీలింగ్ తోటి ఫ్లవరింగ్ ఓపెన్ చేసేసి కాయలు ఇస్తుందండి. సో అదొక టెక్నిక్ ఉంది, ఇది ఒక రైతు చెప్తుంటే నేను విన్నాను, ఆయన అలాగే చేస్తారట ఆ టెక్నిక్. సో అది కూడా చేసి చూడండి. మీకు చిగుర్లు తుంచినా కాపు రాలేదు, ఆకులు తీసేసినా కాపు రాలేదు అని అనుకున్నప్పుడు నెక్స్ట్ చేయాల్సిన థర్డ్ టెక్నిక్ అదండి, అది చేస్తే తప్పకుండా వస్తాయని చెప్తున్నారు. రీసెంట్గా కొన్న మొక్క అండి ఇది, తైవాన్ పింక్ జామ. సో ఇప్పటికి 1 మంత్ అయింది ఈ మొక్కలన్నీ నేను తీసుకొచ్చి. సో మన దగ్గర వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇది పువ్వులతోటి నేను ఇక్కడ తీసుకొచ్చుకున్నాను, ఆ పువ్వులు పిందెలుగా మారాయి హెవీ రెయిన్స్ పడడం వల్ల, ఆ గాలికి అవి రాలిపోయాయండి. సో ఇప్పుడు ఇది మనం ఈ హైట్ పెరగనిచ్చాలి ఆ మొక్కని, అంటే ఇప్పుడు ఇది దాదాపు 2 ఫీట్స్ హైట్ ఉంది. ఇంకొక 1-1.5 ఫీట్ హైట్ అయిన తర్వాత మనం తలలు విరిచేయాలి. ఈ చిగుర్లు ఉన్నాయి కదా, ఈ చిగుర్లు విరిచేసుకోవాలి. విరిచేస్తే మనకి పక్క నుంచి కొమ్మలు స్టార్ట్ అవుతాయి. సో సేమ్ టెక్నిక్ నేను చిన్న మొక్కలే తెచ్చిపెట్టుకున్నాను, వాటి నుంచే ఆ విధంగా స్టార్ట్ చేశాను. ఇది ఇంకొకటి అలహాబాదీ సఫేదా ఇది. సో దీనికి కూడా సేమ్ చేద్దాము. కొంచెం హైట్ అయిన తర్వాత మన ఈ ప్రాసెస్ వీటికి కూడా నేను చేస్తాను, అప్పుడు కూడా మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఈ జామ నేను అమెజాన్లో బుక్ చేసుకున్నానండి, అమెజాన్లో చిన్న మొక్క బుక్ చేశాను. ఇది మన దగ్గరకు వచ్చేటప్పుడు ఆ ప్యాకింగ్లో డిస్టర్బ్ అయ్యి ఇక్కడ చిగురు కట్ అయిపోయింది. స్టార్టింగ్లో వచ్చేటప్పుడు చిగురు కట్ అయింది, మన దగ్గరకు వచ్చిన తర్వాత అది ఆల్రెడీ చిగురు కట్ అయింది కదా. చూడండి ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయో కొత్తవి, సైడ్ నుంచి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ, మొత్తం 4 కొమ్మలు స్టార్ట్ అయ్యాయి దీనికి కొత్తవి. అది అలాగే ఇక్కడి నుంచే మొక్క న్యాచురల్గా నేను బాగా హైట్ అయిన తర్వాత వీటిని చేస్తాను. బట్ ఈ సన్న మొక్కనే ప్యాకింగ్లో మనకు వచ్చేటప్పటికి ఆ చిగురు ఒత్తుకోవడమో సంథింగ్ ఏదో జరిగి ఆ చిగురు కట్ అయిపోయింది. ఇక్కడ కట్ అయిపోవడం వల్ల ఇక్కడ కొత్త చిగురులు ఓపెన్ అయ్యాయి. సో ఇదే టెక్నిక్ అండి జామ మొక్కకి. ఈ టెక్నిక్ వేసుకుంటే చెట్టు బుషీగా వస్తుంది, మనకి ఎక్కువ ఫ్లవర్స్ తొందరగా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, తొందరగా కాపు అనేది వచ్చేస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మీ రామారావు.